పదమూడున జరిగే ఎన్నికల్లో చూపుడు వేలుపై వేసే ఇంకు చుక్క మన భవిష్యత్తును మార్చుతుందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలని ఏపీ బీజేపీ అధ్యకురాలు పురంధేశ్వరి అన్నారు. ఎన్డీఏ కూటమి తరపున రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి పురంధేశ్వరి పోటీ చేస్తున్నారు. కాగా తూర్పుగోదావరి జిల్లాలో పురంధేశ్వరి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. నిడదవోలు అసెంబ్లీ నియోజకవర్గం కూటమి అభ్యర్థి కందుల దుర్గేష్, నిడదవోలు మాజీ ఎమ్మెల్యే బూర్గపల్లి శేషారావు ఇతర నాయకుల సమక్షంలో పురంధేశ్వరి కేక్ కట్ చేశారు. ఈ వేడుకలకు ముందు పురుషోత్తంపల్లిలోని శివాలయంలో పురంధేశ్వరి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అయోధ్య రాముని ఆశీస్సులతో, తన తండ్రి నందమూరి తారక రామారావు ఆశీస్సులతో రాజమండ్రి ప్రజలు తనను మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తారని పురంధేశ్వరి ఆశాభావం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ స్ఫూర్తి, చంద్రబాబు యుక్తి, పవన్ కళ్యాణ్ శక్తి ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుతున్నాయన్నారు. కాగా పురంధేశ్వరిని 50,000కు పైగా మెజార్టీతో గెలిపించుకుని బర్త్డే గిఫ్ట్గా ఇవ్వాలని కందుల దుర్గేష్ నాయకులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ రోజు నా జన్మదినాన్ని పురస్కరించుకుని నేను ఇక్కడికి వచ్చినటువంటి సందర్భంలో ఎంత మంది ఆత్మ బంధువుల మధ్య నేను ఈ జన్మదినాన్ని జరపడం నా అదృష్టంగా భావిస్తున్నానని చెప్పి తెలియజేస్తున్నాను. ఆ అయోధ్య రాముని ఆశీర్వాదంతో, మా తండ్రి నందమూరి తారక రామారావు గారి ఆశీస్సులతో నేను మీ ముందుకు వచ్చానని చెప్పి తెలియజేస్తున్నాను. మీ అందరి ఆశీస్సులు ఖచ్చితంగా మాకు ఉంటాయని చెప్పి విశ్వసిస్తున్నారు. ఎన్నికల సమయం మనందరికీ తెలుసు, రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏంటో మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. తప్పుడు తారీఖున చూపుడు పేరు మీద వేసుకునేటువంటి ఇంటి సిరా గుర్తు ఏదైతే ఉంటుందో అది మన భవిష్యత్తును మారుస్తుంది అని చెప్పి మనందరం కూడా గమనించవలసినటువంటి అవకాశాలు. మూడు శక్తులు ఏవైతే ఉన్నాయో, నరేంద్ర మోడీ గారి స్ఫూర్తి, చంద్రబాబు నాయుడు గారి యుక్తి మరియు పవన్ కళ్యాణ్ గారి శక్తి, ఈ మూడు కలిసి ఉంటే ఈ త్రివేణి సంగమం అని చెప్పి మనం అందరం కూడా గుర్తించాలి. రఘుమారి పురంధేశ్వరి గారికి మనందరి తరఫున కూడా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇవాళ జరుపుకుంటున్నటువంటి ఈ జన్మదినాన్ని ఆవిడ బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి మనం. ఆ బర్త్డే గిఫ్ట్ ఏంటంటే రాజమండ్రి పార్లమెంట్ నియోజకవర్గం ఆవిడ ఇంటి కానీ శాసనమని చెప్పినట్టుగా ఒక్క మన ఏదో